हेलो फ्रेंड्स, वेलकम टू ग्रेस किचन। वीडियो मनम पेसरपप्पु पायसान्नि एला प्रिपेर चेयालो चूद्दाम। मुंदुगा मनम स्टव् वेलिगिंचुकोनि कुकर् पेट्टुकोवाली। इप्पुडु अंदुलोकि ओक कप्पु पेसरपप्पुकि रेंडु कप्पुल मंचनीळ्ळनि पोसुकोवाली। इप्पुडु दीन्नि रेंडु विजिल्लु वच्चेंत वरकु उडिकिंचुकोवाली। దీని పక్కనే స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులోనే ఒక కప్పు పెసరపప్పుకి ఒక కప్పు బెల్లాన్ని వేసుకోవాలి। ఇప్పుడు అందులోకి కొద్దిగా మంచినీళ్ళని పోసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి। నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ టెక్స్చర్ రావాలి। ఇప్పుడు ఉడికిన పప్పుని తీసి దాన్ని పప్పు గుత్తితో మెరగాలి। మరీ ఎక్కువగా స్మాష్ చేయకుండా ఒక రెండు సార్లు స్మాష్ చేసుకుంటే సరిపోతుంది। ఇప్పుడు ఆ పప్పుని కరిగించిన బెల్లంలోకి వేసుకోవాలి। ఇప్పుడు ఈ మిశ్రమాన్నంతా బాగా కలుపుకోవాలి। పప్పు కాస్త దగ్గర అయ్యాక ఉడికించి పెట్టుకున్న ఒక కప్పు పాలని పోసుకోవాలి। ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి। ఇప్పుడు మనం పెసరపప్పు పాయసంలోకి డ్రై ఫ్రూట్స్ ని నెయ్యిలో వేయించుకుందాం। వీటిని వేయించుకున్నాక మనం పాయసంలో వేసుకొని కలుపుకుందాం। అంతే, ఎంతో రుచికరమైన పెసరపప్పు పాయసం రెడీ।